చీరాలలోని జీవిత బీమా సంస్థ కార్యాలయం వద్ద లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏజెంట్స్ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్ భారతదేశంలో ఉన్న అన్ని ఎల్ఐసి శాఖల్లో ఉందని తెలిపారు. ఏజెంట్స్ యొక్క కష్టసుఖాలు, వారికి రావాల్సిన పలు పథకాలు, సౌకర్యాలు నేటికి అందటం లేదన్నారు. ఏజెంట్స్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే దిశగా ఉన్నతాధికారులు అడుగులు వేస్తున్నారని, ఇటువంటి విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి యూనియన్ భారతదేశం మొత్తం మీద ఎల్ఐసి ఆఫీసుల్లో ఉంది. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేక డిమాండ్ల మీద సెంట్రల్ ఆఫీసు కార్పొరేషన్ మీద డిమాండ్ చేసి ఉన్నాం. కానీ గతి కొద్ది సంవత్సరాలుగా ఏది సంబంధించిన వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ, ఏది సంబంధించిన కోరికలు కానీ ఏది కూడా పట్టించుకోకుండా ఏజెన్సీ వ్యవస్థ నిలుగాచే విధంగా కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఆన్లైన్లో పాలసీల అమ్మకానికి తెరలేపింది. అంతేకాకుండా మరి ఏజెన్సీకి సంబంధించినటువంటి గ్రాట్యుటీ బెనిఫిట్ కానీ, మరి వారికి కుటుంబానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటి మీద తిరిగి వహించింది. ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద కార్పొరేషన్కి రిప్రజెంట్ చేసిన ఆల్ ఇండియా నాయకులకి ఎటువంటి స్పందన లేని కారణంగా ఆల్ ఇండియా మొత్తం ఈరోజు అన్ని బ్రాంచ్ల మీద, దాదాపుగా శాటిలైట్ బ్రాంచ్లు, మెయిన్ బ్రాంచ్లు అన్ని కలిపి 3,800 బ్రాంచ్లు ఉన్నటువంటి ఇండియా మొత్తము ఈ యొక్క ఈరోజు నిరసన దినంగా పాటిస్తుంది. ఈరోజు ఏజెన్సీ చేయాల్సినటువంటి వారి నిత్యం చేసేటువంటి సేవలను నిలుపుదల చేస్తూ ఈరోజంతా రెస్ట్ డేగా ప్రకటించడం వల్ల మేము కూడా చీరాల బ్రాంచ్ అలాగే మన డివిజన్ నెల్లూరు డివిజన్ బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు కూడా ఈ విషయంలో కోఆపరేట్ చేసి అన్ని బ్రాంచ్ల ముందు ధర్నా నిర్వహిస్తున్నాయి. అందరికీ సభాముఖంగా ఈ యొక్క పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.